ఈ రోజు వీడియోలో గార్లిక్ చీజ్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ బటర్ తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు బటర్ తీసుకొని, బటర్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి, రూమ్ టెంపరేచర్ వస్తే సరిపోతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి ఈ విధంగా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి అలాగే చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిని తొక్క తీసేసి ఒక 4 నుంచి 5 వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా సన్నగా గ్రేట్ చేసుకోండి. లేదంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వెల్లుల్లిని బటర్లో వేసుకోండి. అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో చూసుకొని చాలా తక్కువ వేసుకోండి, లేకపోతే మళ్ళీ ఉప్పు అయిపోతుంది. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి, మనం వేసినవన్నీ కలిసేలాగా. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. సో కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా బ్రెడ్ మీద అప్లై చేసుకోండి. బటరు చాలా తక్కువే అప్లై చేయండి. ఎక్కువ అప్లై చేస్తే మళ్ళా బటర్ ఎక్కువ అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. జస్ట్ థిన్ లేయర్గా అప్లై చేయాలి. ఈ విధంగా మీ దగ్గర స్పాచ్యులా కనుక ఉంటే దీంతో అప్లై చేయండి, చాలా బాగా వస్తుంది. నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి కూడా అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీ కూడా. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చీజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్లైసెస్ తీసుకుంటున్నాను, చీజ్ స్లైసెస్. మీ దగ్గర గ్రేట్ చేసుకొని చీజ్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్రెడ్ మీద పెట్టుకొని ఇంకో బ్రెడ్తో ఈ విధంగా నీట్గా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత పైన కూడా అప్లై చేసుకోవాలి బటర్ అనేది. పైన అప్లై చేసి సేమ్ అలానే, ఆ తర్వాత మనం పాన్ మీద కాల్చుకునేటప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా అప్లై చేసుకుంటాము. అన్నీ ఒకేసారి చేసుకోలేం కదా, సో అలా. సో ఈ విధంగా పాన్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి చేసుకోవాలి. సో మనం బటర్ అప్లై చేసిన సైడ్ పాన్ మీద వేయండి. ఆ తర్వాత పైన మళ్ళీ బటర్ అప్లై చేసి ఇలా మూత పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టర్న్ చేసుకొని ఇంకోసారి మూత పెట్టిన అవసరం లేదు. సో గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.